हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకే ఓటు వేస్తాం। ముఖ్య గమనిక ఏమంటే, నేను ఈ వీడియోలో ఏ ఒక్క వర్గానికో వకాల్త పుచ్చుకొనో లేక ఏ ఒక్క వర్గానో వక్రీకరించడానికో చేస్తున్నది కాదు। నేను అసలు ఈ వీడియోలో చెప్పుకున్న మూడు వర్గాల్లో ఏ వర్గానికి కూడా సంబంధించిన వ్యక్తిని అసలే కాదు। ఇక టాపిక్ లోకి వెళ్తే, మనం ఎంత కాదు అనుకున్నా ఎంత ఒప్పుకోలేకపోతున్నా ఒక్కటి అయితే నిజం, మన రాష్ట్ర రాజకీయాలు మొదట్ నుంచి కూడా వర్గాల వారీగానే నడుస్తున్నాయి, ఇంకా నడుస్తాయి కూడా। మన అగ్ర రాజకీయ నాయకులు సైతం పైకి అందరూ సమానమే అని ఎన్ని చెప్పినా కూడా గెలిచిన తర్వాత సొంత వర్గ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంటారు। కావాలంటే ప్రజా పదవుల నుంచి అధికార పదవుల వరకు లిస్ట్ తీసుకొని మీరే చూడండి। ఇక మ్యాటర్లోకి వెళ్తే, మనందరికీ తెలిసిన ఒక బహిరంగ నిజం ఏంటంటే, ఈ 70 ఏళ్ల తెలుగు రాష్ట్ర ప్రస్థానంలో రెండే వర్గాలు అధికారం మార్చుకుంటూ వస్తున్నాయి। దానికి కారణం ఆ వర్గాల్లో ఉన్న నాయకులు అన్ని వర్గాలకు న్యాయం చేసిన లేదా అన్ని వర్గాలకు నచ్చిన నాయకులు అని కాదు, ఆ రెండు వర్గాల ప్రజల్లో వాళ్ళలో వాళ్ళకున్న యూనిటీ స్పిరిట్ అండ్ అగ్రెసివ్నెస్. అందుకే ఆ రెండు వర్గాల్లో ఉన్న నాయకులు కూడా వర్గాన్ని గెలిపించిన నాయకులు కాదు, వర్గం గెలిపించుకున్న నాయకులు। ఈ తెలుగు గడ్డపైన ఎన్నో వర్గాలు ఉన్నా కూడా కేవలం రెండు వర్గాలే అధికారం చెలాయిస్తున్నాయి అంటే ఇదే కారణం। అధికారం కావాలని ఏ వర్గానికి మాత్రం ఉండదు చెప్పండి, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, నిలబడి నడిపించే నాయకుడు కావాలి। ఏ ఇతర వర్గానికి దొరకని అలాంటి అరుదైన అవకాశం ఒక బలమైన సామాజిక వర్గానికి దొరికింది, కానీ ఎందుకు ఆ అవకాశం వేస్ట్ అయింది, ఎందుకు ఇంకా వేస్ట్ అవుతూనే ఉంది? ఇక్కడ మనం రెండు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటే మనకు ఈ విషయం సులువుగానే అర్థమైపోతుంది। ఆ ఎగ్జాంపుల్స్ ఎవరో కాదు, చంద్రబాబు గారు ఇంకా చిరంజీవి గారు। వీళ్ళిద్దరి గురించి కాస్త విశ్లేషించుకుందాం। వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ అండ్ పొలిటికల్ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే మొదటగా చంద్రబాబు గారి గురించి చెప్పుకుందాం। ఈయన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కాంగ్రెస్లో కొన్నాళ్ళు పనిచేసి అప్పట్లో కొత్తగా పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ని తీవ్రంగా విమర్శించి తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ గెలిచేసరికి మామతో మాట్లాడుకుని టీడీపీలోకి ఎంటర్ అయ్యారు। తర్వాత ఎన్టీఆర్ని బయటకు పంపి టీడీపీకి సుప్రీం అవ్వగలిగారు, కారణం ఒక్కటే। అలా అవ్వగలిగారు అంటే అక్కడికి చంద్రబాబు గారు ఏదో మాస్ లీడర్ అనో లేక రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన వ్యక్తి అనో కాదు, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పవర్ నిలుపుకోవడానికి ఎన్టీఆర్ అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, మనోడా కాదా అని మాత్రమే చూశారు వాళ్ళ వర్గ నేతలు ఇంకా అభిమానులు। ఇంకా వేరే ఏ లెక్కలు వేసుకోకుండా ఆ వర్గ నేతలు అభిమానులు కూడా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి యునానిమస్గా ఆయన్ను లీడర్గా ఒప్పుకున్నారు అంతే। ఇక అప్పటి నుంచి ఆయనే వాళ్లకు ముఖచిత్రంగా మారిపోయారు, ఇంతకు మించి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు। ఇక చిరంజీవి విషయానికి వస్తే, ఈయనది వేరే వర్గం, ఈయన కూడా సామాన్య కుటుంబం నుంచే సినీ రంగంలోకి వచ్చి ఎవరికీ ఊహించడానికి కూడా సాధ్యం కాని స్టార్డమ్ సొంతంగా సంపాదించుకున్నారు। ఈయనకు అంత స్టార్డమ్ రావడానికి అన్ని వర్గాల్లో ఆయనకున్న అన్మ్యాచబుల్ క్రేజ్ అనే చెప్పాలి। ఆయన జన్మతః ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన టాప్ స్టార్ అవగానే ఆయన్ను ఆయన సొంత వర్గం ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది। అంటే ఈయన వర్గ బలంతో ఎదగలేదు, ఎదగడానికి అదేమీ పాలిటిక్స్ కాదు కదా, సినిమా, వర్గానికి బలంగా ఎదిగాడు। ఇక ఆ తర్వాత ఎందరో ఆయన్ను ప్రభావితం చేయడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు। సినిమాల్లో అంటే అన్ని వర్గాల వారు ఆదరిస్తారు, కానీ వర్గాల వారీగా విడిపోయిన రాజకీయాల్లో అలా కుదరదు కదా, అలాగని ఈయన వర్గమేమీ చిన్నది కాదు, సంఖ్యాబలంలో అందరికంటే పెద్ద వర్గమే, కానీ లేనిదల్లా వాళ్లలో యూనిటీ అని
2009 ఎలక్షన్స్ సరళిని చూస్తే ఎవరికైనా ఈజీగానే అర్థమైపోతుంది. చిరంజీవి పార్టీ పెట్టేశాడు అనగానే వేరే పార్టీ అధినేతలు సహజంగానే కుట్రలు స్టార్ట్ చేశారు. అవి రాజకీయాల్లో మామూలే. కానీ చిరంజీవిని విమర్శించడానికి పలుచన చేయడానికి ఆయన వర్గానికి చెందిన లీడర్స్ ని ఆయా పార్టీ అధినేతలు పురమాయించినప్పుడు వాళ్ళు ఏ మాత్రం మొహమాట పడకుండా చిరంజీవి మనవడా కాదా అని కూడా చూడకుండా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా దారుణంగా దుయ్యబట్టారు కేవలం పదవుల కోసం. కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు అరే మనోడ్రా అని మిగతా పార్టీల్లో ఉన్న ఆయన వర్గ నేతలు అభిమానులు అందరూ కూడా ఎవరి ప్రోద్బలం లేకుండా ఏకమయ్యి ఆయన వెంట ఒక బలంలా నిలబడి ఆయన్ను గెలిపించే వరకు విశ్రమించలేదు. అట్లీస్ట్ ఆయన పార్టీలోకి వెళ్ళకపోయినా కూడా ఆయన్ను విమర్శించకుండా సహకరించారు. ఇద్దరికీ అదే తేడా అని చెప్పే బదులు రెండు వర్గాల్లోనూ అదే తేడా అని చెప్పొచ్చు. తర్వాత తెలిసిందే ఎన్టీఆర్ వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ పాతుకుపోయి బలమైన పార్టీగా నిలిచిపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఒక వర్గం బాగా ఆదరించింది. అందుకే చిన్న లీడర్గా ఉన్న వైఎస్ఆర్ కూడా ఒక బలమైన నేతగా ఆవిర్భవించగలిగారు. వాళ్లకు వాళ్ల సొంత వర్గాలు అంత అండలా నిలిచాయి. కానీ చిరంజీవి విషయంలో జరిగింది రివర్స్. ఎప్పుడైతే కాంగ్రెస్ టీడీపీ అధినేతలు చిరంజీవి వర్గానికే సంబంధించిన నేతలను మైకుల ముందు కూర్చోబెట్టి చిరంజీవిని విమర్శించేలా చేశారో అప్పుడే సామాన్య జనాల్లో అరే సొంత వర్గం వాళ్లే చిరంజీవిని ఇలా అంటున్నారే అనే ఒక విధమైన సులకన భావం ఏర్పడేలా చేయడంలోనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. చిరంజీవి ఫెయిల్యూర్కి కారణం వైఎస్ఆరో చంద్రబాబో కాదు, చిరంజీవి వర్గమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం. ఎప్పుడైతే పదవుల కోసం వేరే పార్టీలో ఉంటున్న ఆయన వర్గానికి చెందిన నేతలు చిరంజీవిని విమర్శించారో అప్పుడే కామన్ ఓటర్స్లో పలుచన అయిపోయాడు చిరంజీవి. ఈ టెక్నిక్ని అర్థం చేసుకోలేని ఆ వర్గ ప్రజలు వాళ్ళ ట్రాప్లో పడిపోయారు. అదే రాజకీయం. సో ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానానికి వస్తే సొంత వర్గం కూడా షాక్ ఇచ్చేసరికి ఇక రాజకీయాలు నా కప్ ఆఫ్ టీ కాదులే అనుకొని చిరంజీవి పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడైనా ఆయన వర్గ ప్రజలు ఆయనకు అండదండలు ఇస్తున్నారో లేదో చూద్దాం. అండదండలు ఇవ్వకపోగా ఒక వెరైటీ స్లోగన్ని పాపులర్ చేసి పడేశారు గత ఎన్నికల్లో. అదే పవన్ అన్నకి ప్రాణమిస్తాం, జగనన్నకే ఓటు వేస్తామని. ఇది ఎంత కామెడీ స్లోగన్ అంటే పాలిటిక్స్లో పవర్ ఇచ్చే ఓటు ఇవ్వకుండా పనికిరాని ప్రాణాలు ఇస్తామంటే పవన్ మాత్రం ఏం చేసుకుంటాడు వాటిని? ఏమన్నా అంటే చంద్రబాబు మీద ద్వేషంతో ఆయన ఢీ కొట్టే సత్తా జగన్కి మాత్రమే ఉందని ఆయనకి ఓటు వేశామంటున్నారు. ఇదేం లాజిక్కో అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబుకి తమ బలమేంటో చూపించాలి అనుకుంటే వాళ్లకు ఒక ఐకాన్గా వచ్చిన లీడర్ని బలపరిచి చంద్రబాబుని ఆయన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. కానీ ఇంకెవరికో ఓటు వేసి రికార్డు స్థాయి మెజారిటీ ఇస్తే వాళ్ళకేమొస్తుంది? అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి 24/7 విమర్శించడానికి ఆ వర్గ నేతలకే మంత్రి పదవులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడు జగన్. ఎలా అంటే వాళ్ళు ఏకంగా పవన్ని ఒరే అని కూడా అంటారు. ఏమని అడిగితే మేం ఒకటే కులం కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటాం చనువుతో అని ఒక వెకిలి సమాధానం ఇస్తున్నారు. నిజంగా వాళ్లకు ఎలా ఉందో కానీ బయట వాళ్ళకే చాలా జుగుప్సగా ఉంది ఈ చర్య. సామాన్య ఓటర్స్లో అప్పుడు చిరంజీవి పైన కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కానీ ఎంత అభిమానం ఉన్నా వాళ్లను ఎలక్షన్ డే వరకు పోలరైజ్ చేసి అంటి పెట్టుకునేలా చేయాల్సింది మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలే. వాళ్ళు ఎవరో కాదు, ఇలా పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తాం అని చెప్తున్న వాళ్లే. అసలు ఈ కంపారిజన్స్ అన్నీ కూడా ఎందుకు? వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు ఎందుకు?
వీళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు అని చెప్పే ప్రయత్నమే ఈ విశ్లేషణ. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేం లేదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఒరుగుతున్నది ఏమీ లేదు. మరి అలాంటప్పుడు అధికారం మాత్రం ఈ రెండు వర్గాలకే పరిమితం అవడం వల్ల ఎవరికి లాభం? రాష్ట్రానికైతే కాదు కదా. ఎవరికీ లేని అవకాశం పవన్ కళ్యాణ్ రూపంలో మూడో వర్గానికి ఆప్షన్లా ఉంది. ఆయన్ను బలపరిస్తే రాజకీయాల్లో కొత్త ఒరవడి స్టార్ట్ కావచ్చేమో, ఎవరికి తెలుసు? మిగతా లీడర్స్తో పోలిస్తే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచివాడు. ముంచేసే మనస్తత్వం అతనికి అస్సలు లేదు. ఆస్తులు అమ్మి పార్టీ నడుపుతున్నాడు అంటే అతనికి సమాజం పట్ల ఎంత ప్రేమ ఉండుండాలి. సామాన్య ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆ గుడ్ విల్ని ఓట్లుగా మార్చడానికి ఆయన వర్గ ప్రజలు ఒక క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తే మార్పు రావడం తథ్యం కదా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.